Hi friends, hello, welcome back to my channel Rupa Gana Romanian Vlogs. Ippudu manam chesukopothundi enta telusa chicken burger andi. Intlone easy ga tasty ga chicken burger ela cheyalo ee video lo chuseddam. Video annadi skip cheyakunna chivar varaku chusi video link and link inka mee friends ki mee relatives ki share cheyadam marchipovaddu. Please subscribe to my channel for more videos. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా పిల్లలు ఇష్టపడేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో తప్పకుండా వీడియో అన్నది చివరి వరకు చూడండి, సరేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చికెన్, నేను మాకు ఇక్కడ చికెన్ లెగ్ పీసెస్ అవైలబుల్గా ఉంటాయి, నేను 2 లెగ్ పీసెస్ తీసుకున్నానండి. మీరు చికెనే తీసుకోండి, ఒక 100 గ్రామ్స్ తీసుకోండి సరిపోద్ది. ఇలా మిక్సీ జార్లోకి చికెన్ పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో నేను 2 చిల్లీ మిరపకాయలు, 2 గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నా. రుచికి సరిపడినంత వేసుకోండి. మీరు బియ్యపిండి 2.5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇంకా దీంట్లోని కార్న్ ఫ్లోర్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని దీంట్లోని లైట్గా, ఎక్కువ కాదు, కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 2 to 3 సెకండ్స్ వరకు నేను దాన్ని మిక్స్ చేశాను. సో అయిపోయింది చూడండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, సేమ్ ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. వాటర్ అన్నది చాలా తక్కువ పడుతుందండి, జస్ట్ ఒక కొంచెం 3/4 ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా మిశ్రమాన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, నేను దీంట్లోకి బ్రెడ్ అన్నది పౌడర్ చేసుకోవడానికి ఇలా పీసెస్ కింద చేసి మిక్సీలో వేసాను. సో మీ దగ్గర ఏ బ్రెడ్ అవైలబుల్గా ఉంటే ఆ బ్రెడ్ వేసుకోండి. నా దగ్గర బ్రౌన్ బ్రెడ్ ఉంది, నేను బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేశాను. ఈ విధంగా పౌడర్ లాగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకున్నానండి కోట్ చేసుకోవడానికి. ఇలా తీసుకొని ఈ మైదా పిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆ మిశ్రమాన్ని నేను 3 ఉండల కింద చేసుకొని ఇలా కట్లెట్స్లా చేసుకున్నానండి. చేతికి ఆయిల్ రాసుకొని ఉండని కట్లెట్ కింద చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది నేను ఈ మైదా ఏదైతే ఉందో ఆ బౌల్ నుంచి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, డిప్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి. సో ఈ విధంగా నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను చూడండి, చూపించే విధంగా మీరు కూడా చేసుకోవచ్చు. ఇలా మైదాలో 2 to 3 టైమ్స్ అటు ఇటు టర్న్ చేసుకుంటూ డిప్ చేసుకోవాలి. డిప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్లో కూడా సేమ్ అదే విధంగా డిప్ చేసుకోవాలండి. బ్రెడ్ అన్నది బాగా పట్టేలాగా, ఆయిల్ ఎక్కువ పట్టదండి, ఆయిల్ ఫ్రీ ఇది. హెల్త్ డైట్లో ఉన్న వాళ్ళకి ఇది తీసుకోవచ్చు. ఓన్లీ ఒకటి తీసుకుంటే చాలా హెవీ అయిపోద్ది. లంచ్కి ప్రిఫర్ చేయండి, డిన్నర్కి అయితే హెవీ అయిపోద్ది. సో లంచ్ అయితే బెటర్ అని నా ఆప్షన్. సో చూసారు కదా, ఈ విధంగా నేను చేసేసుకున్నా. సేమ్ ఇదే విధంగా ఇంకొకటి ఉంది, అది కూడా చేసేసుకుంటున్నాం. 3 కూడా ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని మనం, ఈ 3 ఇలాగ అయిపోయిన తర్వాత దీన్ని మనం ప్యాన్ మీద లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం. మీరు బటర్ అయినా ఘీ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నానండి నేను. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీని మీద నేను కట్లెట్స్ అనేవి
వేసేసుకున్నాం. మ్యాక్సిమం మనకి ఎలా తెలుసు, కట్లెట్స్ అంటే డీప్ ఫ్రై చేస్తారు, ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటారు. సో అందుకనే ఎవరైనా డైట్లో ఉంటే ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ ఘీ కానీ యూజ్ చేయడం మంచిది అని నా ఒపీనియన్. ఇలా కట్లెట్స్ అన్నవి ప్యాన్ మీద పెట్టేసుకొని టూ సైడ్స్ రోస్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లోనే ఉంచాలండి, హై ఫ్లేమ్ మీద అస్సలు కాల్చకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ అన్నది. చూసారు కదండి, ఇప్పుడు టర్న్ చేస్తున్నాను, ఈ విధంగా కాలితే సరిపోతుంది. నేను సిమ్లోనే ఉంచానండి, చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో. సో లోపల వరకు బాగా వేగాలంటే అటు ఇటు తిప్పుకుంటూ ఒక 10 మినిట్స్ అయినా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇంత బాగా ఫ్రై అయిందో, లోపల వరకు కాలిందండి. 10 మినిట్స్ వరకు నేను అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకున్నాను దీన్ని. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం బ్రెడ్ అన్నది తీసుకోవాలి. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ బటర్ యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ బర్గర్కి రౌండ్ సర్కిల్ బ్రెడ్ ఉంటుంది కదా, అది స్టోర్స్లో దొరుకుతుందండి అవైలబుల్గా. ఈ రోజుల్లో ఎక్కడైనా దొరికేస్తుంది బ్రెడ్ అన్నది. సో ట్రై చేయండి ఇది. నేను ఇప్పుడు బటర్ అనేది అప్లై చేసి టూ ఇలా కాల్చానండి. బటర్ అప్లై చేసేసి ఇప్పుడు దీని మీద కాల్చిన తర్వాత దీనిపైన మైనస్ వేసాను. మైనస్ వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. మీకు బాగా ఎక్కువ కావాలంటే మీ క్వాంటిటీని బట్టి, నాకు లైట్గా కావాలి కాబట్టి నేను తక్కువ వేసాను. దీనిపైన మనం క్యాబేజీ, మన దగ్గర ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవన్నీ పెట్టుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ ఉండవు, నేను పెట్టుకున్నాను. ఆనియన్, క్యాబేజీ, కీరా, ఇంకా కట్లెట్ పెట్టానండి. కట్లెట్ పెట్టి దాని మీద కొంచెం మైనీస్ సాస్ కచ్చప్ వేసేసి స్ప్రెడ్ చేసి ఆనియన్ పెట్టుకొని టమాటా పెట్టాను. సో రెడీ అయిపోయిందండి, ఎంతో టేస్టీ బర్గర్. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా. ఇంకా దీని మీద మనకు కావాలంటే ఏమైనా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.